పోలవరం మండలం ఐకేపీ మహిళా సంఘాల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన ఎండుమిర్చి అమ్మకాలు బుధవారం ప్రారంభించారు. పోలవరం మండలం కొత్త నూతనగూడ గ్రామ సంఘంలో సిఐజీ కమిటీ ద్వారా నాణ్యమైన కల్తీ లేని ఆహార పదార్థాలు ఎస్హెచ్జీ సభ్యులకు, మండలంలోని గ్రామ సంఘాల మహిళలకు, స్థానిక ప్రజలకు తక్కువ ధరకు ఎండుమిర్చి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంను పోలవరం వైఎస్ఆర్ క్రాంతి పథకం ఏపీఎం బెజవాడ శ్రీనివాస్ సిసి వెంకటలక్ష్మి సమక్షంలో బుధవారం మిర్చి అమ్మకాలు ప్రారంభించడం జరిగిందని సిఐజీ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి గంగారత్నం, పాదం విజయలక్ష్మి, కామిశెట్టి ఆదిలక్ష్మి, కాకర్ల శివకుమారి గ్రామ సంఘాల మహిళలు పాల్గొన్నారు. మేము మండల సమైక్యల కోశాధికారిగా పనిచేస్తున్నాను. మండల సమైక్యలు చిన్న గ్రామ సంఘాలు అందరూ కలిసి సహసిద్ధమైన ఎండుమిర్చిని కొనుగోలని అందరూ ఆలోచించి ఒక కమిటీ తీర్మానం చేసుకుని పాత నూతనగూడెం నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసాం. ఇది మండల కొత్త నూతనగూడెం నుంచి ఒక కమిటీని ముగ్గురు సభ్యుల్ని ఎన్నుకొని ఏర్పాటు చేయడం జరిగింది. మండల సమైక్య ద్వారా వాళ్ళకి లోన్ సిఎఫ్ ద్వారా 3 లక్షలు, అలాగే గ్రామ సంఘాల నుంచి కొంత అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి ఏలూరుపాడు కుక్కునూరు వెళ్ళి మంచి నెంబర్ 1 క్వాలిటీ మిరగాయలు తీసుకుని 6 టన్నుల మిరగాయలను తీసుకొచ్చి అన్నీ మంచి క్వాలిటీయే. ఇప్పుడు బయట మార్కెట్లో చూస్తే మిరగాయలు 300-350 రూపాయలు చెప్పిన ఉంది. ఇక్కడైతే మహిళలందరూ అభివృద్ధిగా ముందుకు రావాలని, మళ్ళీ వాళ్ళకి భారంగా ఉండకూడదని, అందరికీ అందుబాటులో ఉన్న ధరనే 270 రూపాయలు చెప్పిన అందుబాటులో ఉంచాం. మేము కొనుగోలు 250 రూపాయలు చెప్పిన కొనుగోలు చేస్తే ఇక్కడ 270 రూపాయలు మేము అమ్మడం జరిగింది. ఇది ఆల్రెడీ ఈ రోజు నుంచి పోలవరం మండలంలో కొత్త నూతనగూడెం గ్రామ సంఘంలో ఉన్న కమిటీ అధ్యక్షుడు నేను. మా కమిటీలో 1 మెంబర్గా ఉన్నాను. అయితే సిఐజీ కార్యక్రమాల్లో భాగంగా ఎస్హెచ్జీల నుంచి కూడా సహకరించారు. ఎంఎస్ నుంచి ఇవ్వడం కాకుండా ఎస్హెచ్జీల నుంచి కూడా సభ్యులు అంతర్గతంగా వాళ్ళు ఎస్హెచ్జీల నుంచి తీసి కూడా ఇచ్చి చాలా అంటే తక్కువ కొనుగోలు అనుకుంటాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ట్రావెలింగ్స్లో కొంచెం ఆదాయం వస్తుందన్న ఆలోచనలో మా అధికారులు అక్కడ చెప్పిన దాని కారణంగా మేము ఏం చేస్తామంటే ఎస్హెచ్జీ నుంచి కూడా ఇచ్చి ఒకసారి ఎక్కువ సరుకు తెచ్చుకుంటే దానివల్ల మాకు ట్రావెలర్స్ సర్టిఫికెట్ సభ్యులు తక్కువ రకంలో ఇవ్వాలనే ఆలోచనతో కూడా చేస్తారండి. చాలా బాగా ఎందుకంటే ముందుకు వచ్చారు యాక్టివ్గా మంచి సరుకుని నాణ్యమైన సరుకుని అంటే గతంలో చేస్తున్నారు. ఇప్పుడు మనం బయట దళాల దగ్గర కొనుక్కుంటున్నాం కానీ అవి చూసి ప్రోత్సహించారు. మాకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించి ప్రోత్సహించారండి. పై అధికారుల ప్రోత్సహంతోనే మేము ఎంత పెద్ద గ్రామ సంఘంలో సభ్యులందరూ కలిపి ఇలాగ ఒకసారి ఆలోచించుకుని మీటింగ్ పెట్టుకుని ఆలోచించి ఎండుమిర్చి కొనుక్కుందామని అనుకున్నాం. పైనుంచి బయట కొనుక్కుంటే మిరపకాయ రేట్ ఎక్కువ ఉంది కదా. మనం కుక్కునూరు, ఏలేరుపాడు, భద్రాజాలం వెళ్దామని వెళ్ళాం. ఒక 15 కళాలు 16 కళాలు దాకా చూసాం. వెంకటేశ్వరరావు గారి కళ్ళం మాకు నచ్చింది. ఆ కళ్ళంలో కాయ తీసుకున్నాం. 6 టన్నులు కాయ మేము కొన్నాం. అక్కడేమో మాకు 250 పడితే 270 చప్పుని మేము అమ్మాం. బయటేమో 350 దాకా ఉంది. అయినా కానీ మేము ఈసారికి రేటు పెంచకుండా తక్కువ రేటుకే అమ్మాము. మా మహిళలందరూ చాలా బాగున్నాయి కాయలు. మేమందరం తీసుకుంటాం. అన్ని గ్రామ సంఘాలు కూడా మాతో సహకరించి ప్రతి గ్రామ సంఘం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక్కొక్కళ్ళను 15 బస్తాలు 15 బస్తాలు అలా పట్టుకెళ్ళారు. ఎవరి మట్టి కాళ్ళు